వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 15 సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు పంజాబ్ యువ బ్యాటర్ ఉదయ్ సహారన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ దక్కించుకున్నాడు. కర్ణాటక మాజీ వికెట్ కీపర్ తిలక్ నాయుడు నేతృత్వంలోని భారత జూనియర్ సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో భారత్ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ కప్ కు ముందు డిసెంబర్ 29 నుండి జనవరి 10 వరకు ఆతిథ్య దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లాండ్లతో భారత యువ జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ లో ఇదే జట్టును కొనసాగించారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 15 సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు పంజాబ్ యువ బ్యాటర్ ఉదయ్ సహారన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ దక్కించుకున్నాడు. కర్ణాటక మాజీ వికెట్ కీపర్ తిలక్ నాయుడు నేతృత్వంలోని భారత జూనియర్ సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో భారత్ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ కప్ కు ముందు డిసెంబర్ 29 నుండి జనవరి 10 వరకు ఆతిథ్య దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లాండ్లతో భారత యువ జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ లో ఇదే జట్టును కొనసాగించారు.